Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జూన్ 7న జగన్ ఏం చేయబోతున్నారు? టీడీపీ మీడియా ప్రచారం ఇదే క్యాలెండర్ అన్నాక డేట్ మారకుండా ఉంటుందా? కాబట్టి జూన్ 7 అలా కళ్ళు మూసుకొని తెరిస్తే వస్తుంది. ఆ రోజుకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏ రోజుకైనా స్పెషాలిటీ తెచ్చేది సంఘటనే. ఆ రోజున ఏపీ రాజకీయాలలో అత్యంత కీలకమైన సంఘటన జరుగుతుందని అంటున్నారు. అదేంటంటే ఏపీ కేబినెట్లో జగన్ ముందస్తు ఎన్నికల మీద కీలకమైన ప్రకటన చేస్తారని అంటున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికల నగారా మోగనుంది అని అంటున్నారు. గత నెల చివరన జగన్ ఢిల్లీ వెళ్లారు. 3 రోజుల పాటు ఉన్నారు. ఢిల్లీ పెద్దలను కలిశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే కేంద్ర పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ పొందారని ప్రచారం సాగింది. ఇక జగన్ ఢిల్లీ నుంచి వస్తూనే మంత్రివర్గ సమావేశం జరపాలని భావించారు అని అంటున్నారు. అయితే అది కుదరలేదని అందుకే జూన్ 7కు ఫిక్స్ చేశారని అంటున్నారు. 7వ తేదీన కేబినెట్ మీటింగ్లో అనేక విషయాలు చర్చకు వస్తాయని, ముఖ్యంగా నవరత్నాలు ఎలా అమలు చేస్తున్నారు, ఏపీలో ప్రజల మూడ్ ఏంటి వంటి వాటి మీద చర్చ చేస్తారని అంటున్నారు. అదే టైంలో ఏపీలో ముందస్తు ఎన్నికల మీద జగన్ ఎవరు ఊహించిన విధంగా ప్రకటన చేస్తారని అంటున్నారు. అయితే ఆగస్ట్ లేకపోతే అక్టోబర్లో అసెంబ్లీని రద్దు చేస్తారని కూడా అంటున్నారు. ఇక జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ప్రిపేర్ అవుతున్నారని వైసీపీలోనూ చర్చ సాగుతోందట. ఇక ఒకవైపు విపక్షం చూస్తే పవన్ కళ్యాణ్ వారాహి రథయాత్రను ఈ నెల 14 నుంచి మొదలెట్టబోతున్నారు. చంద్రబాబు కూడా బీజేపీ పెద్దలను కలిశారు. పొత్తు కుదుర్చుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇలా చకచక ఏపీలోని రాజకీయం మారుతోంది. మరోవైపు చూస్తే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన మీదట ముందస్తు ఊహాగానాలు ఇంకా పెరిగాయని అంటున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు 7వ తేదీ మీదనే ఉంది. ఆ రోజున కేబినెట్ మీటింగ్ ఎలా సాగుతుంది, జగన్ ఏ రకంగా ప్రకటన చేయబోతారు, ముందస్తు అంటూ బాంబు లాంటి వార్తను పేలుస్తారా అన్నది సొంత పార్టీలోనూ బయట కూడా చర్చోపచర్చలుగా సాగుతోంది. మొత్తానికి చూస్తే ముందస్తు ప్రకటన మాత్రం జగన్ చేయవచ్చని అంతా నమ్ముతున్నారట. దీని మీద టీడీపీ అనుకూల మీడియా అయితే జగన్ ఖచ్చితంగా ముందస్తుకు వెళతారు, జూన్ 7న ఆయన కీలకమైన ప్రకటన చేస్తారని ధీమాతోనూ విశ్వసనీయ సమాచారం అంటూ వార్తలు రాసుకొస్తోంది. ఇంతకీ జగన్ ముందస్తు మూడ్లో ఉన్నారా? జూన్ 7న నిజంగా అదే జరగబోతుందా? మాకు భారీ మెజారిటీతో ప్రజలు అధికారం కట్టబెట్టారు. 5 ఏళ్ళు మేము అధికారంలో ఉంటామని ఇప్పటిదాకా వైసీపీ చెబుతూ వస్తోంది. మరి అదే నిజమవుతుందా, లేక ప్రతిపక్షాలు కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ అంచనా వేస్తున్నట్లుగా ముందస్తు ఏపీలో వస్తుందా? 7వ తేదీ వరకు చూడాల్సిందే.